అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు షాపింగ్ వీడియో అయితే పెట్టాలని అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే, నిన్న రికగ్నేషన్ కోసం అని చెప్పేసి నిన్న మీటింగ్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం 7 అలా అయ్యిందనమాట. వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర వినాయకుడిని తీస్తూ ఉంటే అక్కడికి కొద్దిసేపు వెళ్ళాము. చాలా అంటే చాలా అలసిపోయాను. అందుకే ఈరోజు మార్నింగ్ కొంచెం లేటుగా లేవడం వల్ల వీడియో అనేది షూట్ చేయలేకపోతున్నాను. రేపు మార్నింగ్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నాను, అలాగే ఎలా సర్దుకుంటున్నాను అనేది కూడా వీడియో తీసి పెడతాను, ఖచ్చితంగా చూడండి. అలాగే నేను నిన్న మీటింగ్కి వెళ్ళిన వీడియో అనేది కూడా పైన ప్లే చేస్తాను, మీరు ప్రతి ఒక్కరూ చూడండి. మీరు కూడా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా మంచి బిజినెస్ అన్నమాట. మీకు కూడా ముందు ముందు వెళ్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయవలసిన బిజినెస్ చేయాలి కూడా. ఈరోజు కొంచెం కోల్డ్గా ఉంది, ఫీవర్ ఉంది, అందుకోసం వీడియో షూట్ చేయలేకపోతున్నాను. అందులోనూ మాకు తెలిసిన వాళ్ళు, రిలేషన్లో ఒకరు చనిపోయారనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. కాబట్టి మళ్ళీ రేపు ప్యాకింగ్, ఇంకా కొన్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈరోజు చేయడానికైతే వీలు కాదు. రేపు మార్నింగ్ అయితే షాప్కి వెళ్ళి వెళ్ళేసరికి ప్యాకింగ్ చేసుకోవాలి. దాంతోపాటు అక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి కూడా చేసుకోవాలన్నమాట. అదంతా వీడియో అయితే క్లియర్గా ప్రతి ఒక్కటి తీస్తాను. కాకపోతే ఏంటి అంటే, డ్రెస్సెస్ ఏమేమి తెచ్చుకున్నాను అనేది మాత్రం రేపు మార్నింగ్ వీడియో వస్తుంది, ప్రతి ఒక్కరూ చూడండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలి అనేది నా ఆలోచన. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉంటూనే ఎదుటి వాళ్ళను ఆనందంగా ఉంచాలి అనేది నా అభిప్రాయం. ఎవరు ఎలా అనుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదన్నమాట. ఎందుకంటే మనం ఏంటి అనేది మనకు తెలిస్తే చాలు, ఎదుటి వాళ్ళకు చెప్పవలసిన అవసరం లేదు. మనం మంచిగా ఉన్నంత వరకు దైవం మనకు తోడై ఉండి మనకు నడిపిస్తుంది. ఆ విషయం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అదే నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. కొన్ని ఎదుటి వాళ్ళకు నెగిటివ్గా కనిపించవచ్చు. నెగిటివ్గా కనిపిస్తున్నాయి అంటే మీలో లోపం ఉంది కాబట్టి నేను మీకు నెగిటివ్గా కనిపిస్తున్నాను. నేను ఎప్పటికీ పాజిటివ్గానే ఉంటాను. నాతో ఉన్న వాళ్ళను కూడా పాజిటివ్గా మార్చడానికే ప్రయత్నిస్తాను. అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని రోజుల టైం పట్టినా సరే ఖచ్చితంగా మార్చడానికే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ నేను అనుకున్నది మాత్రం ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీరు చూస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. నేను ఏదైనా స్టార్ట్ చేశాను అంటే అది సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టడం అనేది ఉండదన్నమాట. అది ఎన్ని రోజులన్నా టైం పట్టని, ఎంత కష్టమైనా సరే భరించి చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే కష్టం విలువ నాకు తెలుసు, డబ్బుల విలువ నాకు తెలుసు, తెలియదని అనేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది నాకు తెలియదు. నా లైఫ్లో నాకున్న సిచ్యువేషన్ తగ్గట్టు, నా పరిస్థితిని తగ్గట్టు, నాకు అనుగుణంగా నేను ఎలా ఉండాలని మాత్రమే ఆలోచిస్తాను తప్ప, నా తెలివిని, నా దగ్గరున్న మంచి లక్షణాలను వేరేటలోకి నేర్పించాలనుకుంటాను. అంతే తప్ప నా తెలివిని కానీ నా తెలివితేటల వల్ల ఎదుటి వాళ్ళు మనసు బాధ పెట్టాలి అనే ఆలోచన అనేది నాకు ఉండదన్నమాట. అందరూ బాగుండాలనే నేను కోరుకుంటాను. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం అయితే లేదు. నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్గానే ఉంటాను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మంచినే కోరుకుంటాను. అది బాబాకు తెలుసు. ఆయన నా ముందు ఉండి నన్ను నడిపిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడూ అదే నమ్ముతూ ఉంటాను. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నవ్వుతూ ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఆ నవ్వులో మనం ఎన్నో కష్టాలను మర్చిపోతూ ఉంటాం. అందుకే ఎక్కువగా నవ్వుతూ ఉంటాను. బాబా ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉండేవారు. ఏంటి అంటే, మనం భూమి మీద ఉన్నాము అంటే ఈ శరీరం కానీ
మనతో ఉన్న వస్తువులు కానీ మనతో ఉన్న మనుషులు కానీ ఏవి కూడా శాశ్వతం కాదు. మన ఆత్మ మనం ఎప్పుడు మంచిని కోరుకుంటే, మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకు మంచి చేస్తే, మనం చేసిన దానం అనేది మనం ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే గనక ఆ కర్మను తొలగించడానికి ఆ దానం అనేది అడ్డుపడుతుంది. నేను ఎక్కువగా అదే నమ్ముతూ ఉంటాను. మెయిన్గా ప్రతి ఒక్కరి జీవితంలో టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక నిమిషం గడిచిపోయింది అంటే ఆ నిమిషం మన జీవితంలో ఇక వెళ్ళిపోతుంది అనే అర్థం. ఇక ముందు జీవితం అనేది మనకు అనుగుణంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి గురించో మనం ఆలోచించి, ఎవరి గురించో చెడ్డగా మాట్లాడి, ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. మనం ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం చేయకుండా ప్రతిఫలం అనేది రాదు. మనం ప్రయత్నం చేస్తేనే ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను అంటే, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే, కొంతమంది నెగిటివ్గా ఆలోచించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళలో మనం చెడును మాత్రమే వెతుకుతున్నాము అనేది అర్థం. ఒక 100 తప్పులు చేసిన మనిషిలో కూడా ఎక్కడో ఒక మూల మంచితనం అనేది ఉంటుంది. ఆ మంచితనం వెతికినప్పుడే మనం ఏంటి అనేది ఎదుటి వాళ్ళకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు నీకు చెడుగా కనిపిస్తున్నారు అంటే ప్రాబ్లం అనేది నీదే. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఎవరి జీవితంలో వారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపాలతో, పంతాలతో, పగలతో, స్వార్థంతో, కుళ్ళుతో ఇలాంటి నెగిటివ్ మాటలు అనడం వల్ల ఏమీ అంటే ఏమీ రాదు. ఎవరి జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మాత్రమే ఆలోచించుకోండి. మన మాట వల్ల, మన చేతల వల్ల ఎదుటి వాళ్ళు నొప్పించకుండా, ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఈ జీవితంలో బ్రతకడానికి ట్రై చేయండి. మీరు డబ్బు సంపాదిస్తారా సంపాదించారా అనేది పక్కన పెట్టండి. కానీ మన చేతల వల్ల కానీ, మన ప్రవర్తన వల్ల కానీ ఎదుటి వాళ్ళు నొప్పించకుండా ఉండగలిగితే అంతే చాలు. దాంతోపాటు కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నాకు రెడీ అవ్వడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి రెడీ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. మీ ఇష్టానికోసం ఎదుటి వాళ్ళు మీరు అనుకున్నట్టుగా ఉండాలి అనుకోవడం చాలా అంటే చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఎవరి మనస్తత్వం వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండదు. అలా అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మనసును నొప్పించడం తప్పనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది. ఒకవేళ ఏదైనా పొరపాటు వాళ్ళు చేశారు అంటే వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఎందుకంటే శిక్ష వేయడానికి మనం ఎవ్వరం కూడా బాధ్యులం కాదు. పైన ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయననే ప్రతి ఒక్కరికి శిక్ష అనేది వేస్తూ ఉంటాడు. మనం నోటితో అని చేతులతో బాధ పెట్టడం వల్ల మనకు ఏమీ అంటే ఏమీ రాదు. ఇంకా మన జీవితంలో మనం కర్మ తెచ్చుకుంటాం అంతే తప్ప ఇంకా చేసింది ఏమీ ఉండదన్నమాట. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేశాను. మీరు కూడా తెలుసుకొని మీ జీవితంలో హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. వీడియో అయితే రేపు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.